తరలించారు. ఇండోనేషియా బృందాన్ని కలిసిన మరో ఐదుగురిని అనుమానంతో అదుపులోకి తీసుకుని ఐసోలేషన్ వార్డుకి తరలించారు. ఆ బృందం పర్యటించిన ప్రార్థనా మందిరం ప్రాంతాన్ని పోలీసులు దిగ్బంధం చేశారు. మా కరెస్పాండెంట్ విజేందర్ మరింత సమాచారం అందిస్తారు. కరీంనగర్లో కరోనాపై హై అలర్ట్ కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇండోనేషియా చెందిన 10 మంది కరీంనగర్లో పర్యటించిన వారికి పాజిటివ్ అని తేలడంతో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. అయితే ఇండోనేషియాను బృందాన్ని కలిసినటువంటి వారిని కూడా అనుమానంతో తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే 5 గురిని అనుమానితులను వారిని అదుపులోకి తీసుకొని పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఇప్పటికే ఇండోనేషియా బృందంతో కలిసినటువంటి ఒక వ్యక్తికి పాజిటివ్ అని తేలడంతో అధికార యంత్రాంగం అంతా కూడా హై అలర్ట్ అయి ఈ ప్రాంతాన్ని అంటే కలెక్టరేట్ ముందు ప్రాంతంలోని ఒక ప్రార్థనా మందిరానికి 2 కిలోమీటర్ మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని దిగ్బంధం చేయడం జరిగింది. పోలీసు బారిగేడ్లు ఏర్పాటు చేసి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు బయటికి వెళ్లకుండా ఇతర ప్రాంతాల వాళ్ళు ఆ ప్రాంతానికి రాకుండా కూడా పగడ్బందీ చర్యలు చేపట్టడం జరిగింది. పోలీసు యంత్రాంగం అంతా కూడా ఇదే ప్రాంతంలో మోహరించి పగడ్బందీ చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇంటింటా సోదాలు నిర్వహించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించే పనిలో నిమగ్నం కావడం జరిగింది. చూస్తున్నాం మనం ప్రస్తుతం కలెక్టరేట్ రోడ్లో ఉన్నాం. ఈ కలెక్టరేట్ రోడ్ అంతా కూడా పోలీసుల వలయంలో చిక్కుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇండోనేషియాకు చెందిన 10 మంది బృందం ఇదే ప్రాంతంలో పర్యటించి ఈ ప్రాంతంలో ప్రార్థనా మందిరంలో పలువురిని కలిసినట్లుగా అధికారులు అటు పోలీసు యంత్రాంగం నిర్ధారించడం జరిగింది. అయితే ఈ ప్రాంతంలో పర్యటించి ఆ బృందం కలిసిన వారు ఒకరికి ఇప్పటికే పాజిటివ్ అని తేలడంతో కరీంనగర్లో తొలి కేసుగా పాజిటివ్ అని తేలడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అయితే ఆ ఇండోనేషియా బృందం ఎవరిని కలిసింది, ఏ ప్రాంతంలో పర్యటించిందో ఇప్పటికే గుర్తించి వాళ్ళ పేర్లను సేకరించి వారికి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రులు తరలిస్తున్నారు. మనం చూస్తున్నాం ఇప్పుడే అంబులెన్సులో అంటే వైద్య అధికారులు కూడా ఇక్కడికి చేరుకొని పోలీసులు సహాయంతో వారిని వైద్య పరీక్షలు అంటే వారిని 5 గురిని కరోనా లక్షణాలు ఉన్న అనుమానితులను 5 గురిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రిలో తరలించారు. ఈ ప్రక్రియ అంతా కూడా ఈ ఏరియాలో కలెక్టరేట్కు ముందు భాగంలో ఉన్నటువంటి ప్రార్థనా మందిరం ప్రాంతంలో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే అధికారికంగా అధికారులు మాత్రం ఇప్పటివరకు ఎంతమందికి కరోనా లక్షణాలు ఉన్నాయి, వారిని ఆసుపత్రికి ఎంతమందిని తరలించామనేది స్పష్టంగా తెలియకపోయినప్పటికీ మన కళ్ళ ముందే ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూసాం 5 గురిని మాత్రం ఈ ప్రాంతానికి చెందిన వారిని అనుమానంతో ఆసుపత్రి తరలించారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు 14 రోజుల పాటు ఐసోలేషన్ వార్డులో ఉంచుతామనేది స్పష్టం చేయడం జరుగుతుంది. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ తోటి ఈ ప్రాంతంలో మొత్తం కూడా బ్లీచింగ్ లిక్విడ్ అదే విధంగా హైపోక్లోరిన్ స్ప్రే చేయడం జరిగింది. కలెక్టరేటు ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఇండోనేషియా బృందం పర్యటించిన ప్రాంతం అంతా కూడా ఫైర్ ఇంజన్ తోటి స్ప్రే చేయడం జరిగింది. మొత్తానికైతే కరీంనగర్లో ఒక ఆందోళనకరమైన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఒకవైపు లాక్డౌన్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆ చర్యలు చేపడుతూనే ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఇండోనేషియా బృందం పర్యటించిన ప్రాంతంలో మాత్రం పగడ్బందీ చర్యలు చేపట్టి వ్యాధిని ఆ వైరస్ను పరాలోదోలే విధంగా అటు పోలీసు యంత్రాంగం ఇటు అధికార యంత్రాంగం కూడా పగడ్బందీగా పటిష్టమైన చర్యలు చేపట్టిందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో కరెస్పాండెంట్ విజేందర్ రెడ్డి, సాక్షి న్యూస్, కరీంనగర్. మన ఊర్లో ఇట్లా ఇచ్చుకోవాలి నచ్చింది ఒకటి అడిగితే ఏం కాదు లేదు దాంట్లో మన మొహం అంత వాళ్ళ బ్యాగ్లో డిఫరెంట్ ఉన్నాయి.